టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ అందులో ఎస్ఎస్ రాజమౌళి మరియు శంకర్ల తీరు వేరు ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీని ఒక మెట్టుపైకి ఎక్కిస్తూ తమదైన శైలిలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి మరియు శంకర్ రొటీన్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ కథకి ప్రాధాన్యత ఇస్తూ ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం వీరి ప్రత్యేకత అయితే టాలీవుడ్లో దిగ్గజ డైరెక్టర్లుగా ఉన్న ఈ ఇద్దరితో పనిచేయాలని అందరు స్టార్ హీరోలు కలడు కంటారు కానీ ఇద్దరితో పనిచేసే అవకాశం ఇప్పటిదాకా కేవలం ఒక్క స్టార్ హీరోకే దక్కింది అది మరెవరికే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి రెండవ సినిమాకే రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించిన రామ్ చరణ్ మళ్లీ త్రిపులార్ సినిమాతో రాజమౌళితో రెండవసారి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ కెరీర్లో ఆర్సీ ఫిఫ్టీన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటిదాకా రాజమౌళి మరియు శంకర్లతో కలిసి పనిచేసిన ఒకే ఒక్క హీరోగా రామ్ చరణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అయితే ఇదిలా ఉండగా స్టార్ హీరోయిన్ ననతారా రామ్ చరణ్పై సంచలన కామెంట్ చేసింది తాజాగా ఈమె ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పింది అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు టాలీవుడ్లో అభిమాన హీరో అంటే ఉన్నాడు అంటే అది రామ్ చరణ్ మాత్రమే అని చెప్పుకొచ్చింది ఆయనతో నటించడం తన కోరిక అని మనసులో మాటను బయటపెట్టింది నయనతార అయితే ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది